రేపు ఆదివారము, అలానే రవిపుష్యయోగం కూడా. ఈ రవిపుష్యయోగం అంటే ఏమిటి అని సందేహం కొంతమందికి కలగవచ్చు. అయితే రవిపుష్యయోగం అంటే ఆదివారంతో పుష్యమీ నక్షత్రం కలిసి వచ్చిన రోజునే రవిపుష్యయోగం అంటారు. ఈ రవిపుష్యయోగం అనేది చాలా అరుదైనటువంటిది. ఈ రవిపుష్యయోగం రోజున ఎవరైనా బంగారం కొనగలిగితే వారు సంవత్సరం పాటు బంగారాన్ని కొంటూనే ఉంటారు అని శాస్త్రం వివరిస్తూ ఉంది. అంతేకాదు, ఈ రవిపుష్యయోగం రోజున ఎవరైనా బంగారం కొనలేని స్థితిలో ఉంటే గనక మామూలుగా మీరు ఏదైనా వస్తువుని, అంటే ఒక మంగళకరమైనటువంటి లక్ష్మీప్రదమైనటువంటి వస్తువుని కొని ఇంటికి తెచ్చుకున్నా మంచి పుణ్య ఫలితం లభిస్తుంది అని పెద్దలు చెబుతూ ఉంటారు. అయితే రేపు ఆదివారం రోజు పుష్యమీ నక్షత్రంతో కలిసి వస్తుంది. చాలా మంచి రోజు, చాలా అరుదైనటువంటి రోజు. కాబట్టి మీరు ఇంట్లో ధూపంలో ఇవి రెండు కలిపి వేస్తే చాలు, దెబ్బకి దరిద్రం మొత్తం పారిపోతుంది, ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది, మీ ఇంట్లో కనక వర్షం కురిపిస్తుంది. ఆదివారం అంటేనే మనం దృష్టి దోషాలను తొలగించడానికి ఒక మంచి రోజు అని చెప్పుకుంటూ ఉంటాము. ఆదివారం రోజు దృష్టి దోషాలు తొలగిపోతాయి. ఆదివారం రోజు దృష్టిని తీస్తే ఆ దృష్టి ఖచ్చితంగా తొలగిపోతుంది అని నమ్ముతూ ఉంటాము. అందుకే ఆదివారం రోజు చిన్న పిల్లలకి అయినా పెద్దవాళ్ళకి అయినా దృష్టిని తీస్తూ ఉంటారు. ఆదివారం రోజు చెడు శక్తిని బయటికి పంపించి లక్ష్మీదేవిని ఇంటి లోపలికి ఆహ్వానించడానికి ఎంతో మంచి రోజు అని చెప్పుకోవచ్చు. అంతేకాదు, ఆదివారం రోజు ముఖ్యంగా పుష్యమీ నక్షత్రం కలిసి వస్తుంది. కాబట్టి ఈ రోజున చేసే ప్రతి పరిహారానికి రెట్టింపు ఫలితం వస్తుంది. దెబ్బకు దరిద్రం అంతా తొలగిపోయి లక్ష్మీదేవి అడుగుపెట్టి మీకు డబ్బు బంగారానికి లోటు లేకుండా చేస్తుంది. అయితే ఇంట్లో ఎన్నో దుష్టశక్తులు తిరుగుతూ ఉంటాయి, మనకు కంటికి కనిపించవు, కానీ ఆ దుష్టశక్తి ప్రభావం అనేది మన నిత్య జీవితంపై చూపుతూ ఉంటుంది. మన దుష్టశక్తి ప్రభావం వల్ల మన జీవితంలో ఏదీ కూడా సాధించలేము. అంతేకాదు, మనం ఏ పని చేసినా అన్నీ కూడా ఆటంకాలు కలుగుతూనే ఉంటాయి. ఎంత కష్టపడినప్పటికీ ఫలితం మాత్రం శూన్యంగా ఉంటుంది. మన జీవితం అనేది మారాలి అంటే, ఇంట్లో గొడవలు సమస్యలు ఉండకుండా ఉండాలి అంటే రేపు ఆదివారము ఖచ్చితంగా ధూపంలో ఇవి రెండు కలిపి వేయాలి. ధూపం అనేది మన ఇంట్లో ఒక మంచి పాజిటివిటీని క్రియేట్ చేస్తుంది. ధూపం వేయటం వల్ల ఇంట్లో ఉన్న వ్యక్తుల్లో సానుకూల ప్రభావం ఏర్పడుతుంది. అంతేకాదు, ధూపం అనేది మనస్సుని ఎంతో ప్రశాంతంగా చేస్తుంది. ధూపం వల్ల మన మైండ్ సెట్ అనేది చాలా క్లియర్గా అవుతుంది. ఎంత స్ట్రెస్లో ఉన్నవారైనా సరే ఆ స్ట్రెస్ నుండి బయటకు రావాలి అంటే గనక ధూపాన్ని కానీ మంచి సువాసనను కానీ పీలుస్తూ ఉండాలి. ధూపం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. ఎక్కడైతే సువాసన ఉంటుందో అక్కడే లక్ష్మీదేవి ఉంటుంది. పూర్వం మన పెద్దవాళ్ళు తప్పనిసరి ప్రతి వారానికి ఒకసారైనా సరే ధూపాన్ని వేసేవారు. అంతేకాదు, ధూపం వల్ల మన ఇంట్లో ఉండే క్రిమి కీటకాలు కూడా బయటికి వెళ్ళిపోతాయి. ఇంట్లో ఉండే నెగటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఇంట్లో జ్యేష్ఠాదేవి ఒక్క క్షణం కూడా నిలవదు. ఎందుకంటే ఎక్కడైతే పరిశుభ్రం పాటించరో, ఎక్కడైతే పరిమళ భరితమైనటువంటి వాసన రాదో, ఎక్కడ దుర్వాసన వస్తుందో అక్కడే జ్యేష్ఠాదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా, ఎన్ని పరిహారాలు చేసినా ఇంట్లో నుండి బయటికి వెళ్ళదు. కానీ ఎక్కడైతే మంచి సువాసన ఉంటుందో అక్కడ మాత్రం లక్ష్మీదేవి తప్ప ఏ దుష్టశక్తి కూడా నిలవదు. తక్షణం ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోతుంది. నెగిటివ్ ఎనర్జీ అయినా దుష్టశక్తి ప్రభావం అయినా బయటికి వెళ్ళిపోతుంది. కాబట్టి ధూపాన్ని వేయటం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉంటాయి. మనకు పని వల్ల ఎంతో స్ట్రెస్ అనేది వస్తుంది. రోజంతా ఆఫీసుల్లో కష్టపడి పని చేస్తే మళ్ళీ ఇంటికి వచ్చాక కూడా ఏదో ఒక చిరాకు చిరాగ్గా ఉండడం, మనశ్శాంతి లేకపోవడం, ఒత్తిడి వంటి సమస్యలు వస్తూ ఉంటాయి. ఇంకా అందులోనూ ఇంట్లో ఉండే వారికి కూడా నెగటివిటీ వల్ల కోపం అనేది వస్తుంది. ఇక అలా ఒకరి నుండి ఒకరు కోపంతో గొడవలు పడటం మొదలవుతూ ఉంటాయి. అలా ఇంట్లో మనశ్శాంతి కరువు అవుతూ ఉంటుంది. మరి ఇలా మనశ్శాంతి కరువైపోవటం, నెగటివ్ ఎనర్జీ, కోపం, ఒత్తిడి వంటి సమస్యల నుండి కూడా
ఈ ధూపం అనేది తొలగిస్తుంది. ముఖ్యంగా మనం ఈ రెండు కలిపి వేయటం వల్ల మీ యొక్క కష్టాల నుండి మీరు బయటపడడానికి మార్గాలు కనిపిస్తాయి, మంచి మంచి ఆలోచనలు కలుగుతాయి. ఎప్పుడైనా మనం ప్రశాంతంగా పాజిటివ్ ఎనర్జీతో ఉన్నప్పుడు మనకంతా శుభమే జరుగుతుంది, ఎందుకంటే మన ఆలోచనలు కూడా పాజిటివ్ వైపే ఉంటాయి. మన ఆలోచనలు ఎప్పుడు ఉన్నత స్థాయిగా ఆలోచిస్తూ ఉంటాయి. మంచి మంచి ఆలోచనలు దైవానుగ్రహంతో ఉన్నత శిఖరాలు ఎదగగలుగుతాము. పూర్వం మన పెద్దవాళ్ళు ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే గనక వారికి స్నానం చేయించిన వెంటనే ధూపాన్ని చూపించేవారు. అలా ధూపాన్ని వేయటం వల్ల పిల్లలపై ఉండే నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది అని నమ్మేవారు. పిల్లలకి ఎలాంటి దృష్టి దోషం తగలదు అని, అలానే వారి యొక్క ఎదుగుదల బాగుంటుంది అని, అలానే బాగా నిద్రపోతారు అని పెద్దలు నమ్మేవారు. ఇక అంతేకాకుండా ఇంట్లో ఏదైనా పూజ వ్రతం ఉన్నా సరే, లేదా శుక్ర మంగళవారాల్లో కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అని ఇంట్లో ధూపాన్ని వేస్తూ ఉంటారు. అంతేకాదు కన్య పిల్లలకి అయినా లేదా వివాహమైన మహిళలు అయినా తలస్నానం చేశాక ధూపాన్ని వేసుకుంటూ ఉంటారు. అలా ధూపం వేయటం వల్ల మంచి సువాసన వస్తుంది అని, మంచి పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది అని, అలానే ఒంట్లో ఉండే నెగిటివిటీ తొలగిపోతుంది అని శాస్త్రం చెబుతుంది. ఇక రేపు ఆదివారం ఇంట్లో ఉన్న దుష్టశక్తుల ప్రభావాన్ని తొలగించుకోవడానికి, దృష్టి దోషాలను తొలగించుకోవడానికి, ఘోర పిచాచనైనా తరిమి కొట్టడానికి రేపు ఇంట్లో ఈ రెండూ కలిపి ధూపం వేయండి. అవి ఏమిటో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. ఇంట్లో దుష్టశక్తులు ఉంటే ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంటుంది. సమస్యలకి కారణాలు ఖచ్చితంగా చెడు గాలి అని మనకు తెలుసు, కానీ ఆ సమస్య నుండి మనం బయటపడడానికి, దుష్టశక్తిని తొలగించుకోవడానికి ఎలాంటి పరిహారాలు చేయాలో తెలియదు. అయితే ఖచ్చితంగా అండి, మీకు ఉండే సమస్యలన్నీ తీరిపోతాయి. రేపు ఆదివారము పుష్యమి నక్షత్రం, చాలా అరుదైనటువంటి మంచి రోజు. ఇంట్లో ఇవి రెండు కలిపి ధూపం వేయండి. అయితే కర్పూరం, పచ్చ కర్పూరాన్ని ఇంట్లో కాల్చడం వల్ల కష్టాలు అనేవి తీరిపోతాయి. ఆర్థిక సమస్యల నుండి బయటికి వస్తాము అని నమ్ముతూ ఉంటాము. పచ్చ కర్పూరాన్ని అలానే ధూపానికి వాడే గుగ్గిలాన్ని వేసి ఇల్లంతా ధూపాన్ని చూపించండి. ఇంట్లో ప్రతి మూలన ధూపం చూపించండి. మీ బాత్రూంతో సహా ధూపాన్ని చూపించండి. బాత్రూంలో మనం నార్మల్గా పూజకు వాడే అగరువత్తులను విరిచి ఆ తరువాత అందులో కర్పూరాన్ని వేసి వెలిగించి, అంటే ఆ నిప్పులలో ఆ ధూపంని వేసి ఆ ధూపం నుండి వచ్చే పొగని మీ స్నానాల గదిలో పెట్టండి. అలా పెట్టడం వల్ల ఆ సువాసన ఎక్కువ సమయం పాటు ఉంటుంది. అంతేకాదు దుర్వాసన కూడా రాదు, నెగటివ్ ఎనర్జీ అనేది ఉండదు. ఇక పచ్చ కర్పూరము అలానే గుగ్గిలము రెండింటిని కలిపి మీ ఇంట్లో ధూపం వేయండి. ఇది మనస్సుకి ఎంతో ప్రశాంతతను కూడా ఇస్తుంది, ఒత్తిడిని దూరం కూడా చేస్తుంది. ఇక అందరిలో సానుకూల ప్రభావాన్ని కలిగిస్తుంది. అన్నీ నెగటివ్ ఎనర్జీ ప్రతికూల శక్తులు తొలగిపోయి సానుకూల శక్తి పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి వస్తుంది.